టీవీ 999 న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని కొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ ఖాతాదారులు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, దీనికి తోడుగా తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం బ్యాంక్ మేనేజర్ సంప్రదించగా జరిగింది. 99,03,333 రూపాయలు మాత్రమే మాఫీ అయింది. మేనేజర్ తెలియపరచడం జరిగింది. మిగతా రుసుమును చెల్లించాలని ఆదేశించారు. రైతులను బ్యాంక్ మేనేజర్ ఎందుకు ఇందుకు మూలంగా రైతులు వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని సరైనటువంటి రైతు లబ్ధిదారులకు చేకూరలేదని బ్యాంకు వద్ద మీడియా సమావేశంలో తెలిపారు. తక్షణమే ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రేమను చెప్పడం కాకుండా పేపర్ల ద్వారా మీడియా ద్వారా గొప్పది కాదని, రైతులకు తక్షణం ఇవ్వాలని గుర్తించి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత పైన ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1 లక్ష రూపాయలు మాఫీని ప్రకటించడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో అసలే మాఫీ అవుతుంది, మిత్తి మాఫీ కావట్లేదు. నేను 1,29,000 రూపాయలు నాకు మొత్తము అసలు మిత్తి ఉంటే కేవలం 99,000 రూపాయలు అసలు మాత్రమే మాఫీ అయింది. వడ్డీ 30,000 కట్టమనేమో 29,763 రూపాయలు నిన్న కట్టమని అన్నాడు. ఈరోజేమో 33,800 రూపాయలు కట్టమని నిన్నటికి ఈరోజుకే ఈ విధంగా తేడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా రైతులను బ్యాంకులు బ్యాంకు అధికారులు రకరకాలుగా ఇట్లా చెప్పడం జరుగుతుంది. నిన్ననే బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకొని పోయినా 99,000 రూపాయలు అసలు మాపైంది, మిత్తి 29,763 రూపాయలు కట్టాలని చెప్పారు. నేను పైసలు తెద్దామన్న వరకే మళ్ళీ ఈరోజు వచ్చి నాకు కట్టాలని ఈరోజు 33,800 అని ఇప్పుడే బ్యాంకు అధికారి రాసియడం జరిగింది. దీంట్లో బుక్లో రాసిచ్చిన 33,800 రూపాయలు రాసియడం జరిగింది. 33,800 ఇప్పుడు కట్టమంటున్నాడు. నేను 30,000 తెచ్చుకున్నాను, 33,800 కట్టమని ఇప్పుడు చెప్తున్నాను.